ఫ్రెండ్స్ షలోమ్, బాగున్నారా? మనం సాధారణంగా మన చుట్టూ ఉన్నవారిని ప్రేమిస్తాం, మన కుటుంబ సభ్యులను ప్రేమిస్తాం. ఎవరిని ప్రేమిస్తామో తెలుసా? మనల్ని ప్రేమించేవారిని మనం తిరిగి ప్రేమిస్తాం. మనం అంటే ఇష్టపడేవారిని మనం తిరిగి ఇష్టపడతాం. కానీ మనం అంటే గిట్టని వాళ్ళు, మనకు శత్రువులుగా ఉన్నవారిని మనం ప్రేమిస్తామా, ప్రేమించగలమా? సాధారణంగా వారిని మనం ద్వేషిస్తాం, దూషిస్తాం, విమర్శిస్తాం, వారి గురించి చెడుగా మాట్లాడతాం, చెడుగా ప్రచారం కూడా చేస్తాం. అది చాలామందిలో కనిపించే సహజమైన గుణం. కానీ ప్రేమస్వరూపి అయినటువంటి దేవుణ్ణి తెలుసుకున్న నీవు ఆ దేవుని వాక్యానికి లోబడాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. నన్ను ప్రేమించువారు నా మాట వింటారు అని ప్రభు సెలవిచ్చాడు. ఏమిటి ప్రభు మనకు సెలవిచ్చింది? బైబుల్ సెలవిస్తుంది, శత్రువును ప్రేమించండి, ఆ శత్రువు కొరకు ప్రార్థించండి. శత్రువును కూడా ప్రేమించటం, ఆ శత్రువు కొరకు ప్రార్థించటం, అది ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. ఆయనను సిలువ వేస్తున్నప్పుడు, గాయపరుస్తున్నప్పుడు యేసు ఏమని ప్రార్థించాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని యేసు సిలువలో మరణిస్తూ కూడా శత్రువు పట్ల ప్రేమను చూపిస్తూ వారు శిక్షించబడకూడదు అని చెప్పి ప్రార్థన చేశాడు. అలాగే వారిని క్షమించాడు. ఈరోజు మీలో ఎవరి పట్ల అయినా శత్రుత్వం ఉందా? కొంతమంది భార్య పట్ల శత్రుత్వం, భర్త పట్ల శత్రుత్వం, బంధువులంటే గిట్టదు, చుట్టాలంటే పడదు, భర్త ఇంటి వారంటే, భర్త బంధువులంటే, భార్య బంధువులంటే నీకు గిట్టదు, వారి పట్ల నీకు శత్రుత్వం. అడుగుతున్నాను, నీ ఇంటి వారిని నువ్వు ప్రేమించకపోతే, నీ బంధువులను నువ్వు ప్రేమించకపోతే ఇక ఏ విధంగా శత్రువును ప్రేమిస్తావు? ఒకసారి ఆలోచించు. నువ్వు ప్రేమించలేని, నువ్వు అంగీకరించలేని, నువ్వు ప్రేమతో పలకరించలేని వ్యక్తులు కానీ మనుషులు కానీ ఉన్నారా? అటువంటి వ్యక్తిత్వం నువ్వు కలిగి ఉన్నావా? అయితే గమనించు, నువ్వు వారితో మాట్లాడలేకపోతున్నావంటే, వారిని చూడలేకపోతున్నావంటే, వారిని పలకరించలేకపోతున్నావంటే వారిని నువ్వు శత్రువుగా భావిస్తున్నావు. వారిని ఎందుకు నువ్వు శత్రువుగా భావిస్తున్నావు అంటే వారిని నువ్వు క్షమించటం లేదు, క్షమించలేకపోతున్నావు. క్షమించినట్లయితే వారిని శత్రువుగా భావించలేవు, వారిని ప్రేమించగలుగుతావు. ఈరోజు నీ జీవితంలో నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ అత్త, నీ కోడలు, నీ స్నేహితుడు, నీ బంధువు నీ శత్రువుగా ఉంటున్నారంటే వారిని క్షమించట్లేదు. కనుక ప్రభు క్షమించిన ప్రకారం నువ్వు కూడా ఎవరి పట్లయితే నీ మనసులో ఆయాసం ఉందో వారిని క్షమించి, ప్రభు యొక్క క్షమాపణ రుచి చూసిన నీవు నీ చుట్టూ ఉన్న వారిని కూడా క్షమించి ప్రశాంతంగా జీవించమని, ప్రార్థనకు జవాబులను పొందుకోమని మనవి చేస్తున్నాను. నువ్వు క్షమించకపోతే నువ్వు క్షమించబడవు అనే సత్యం గ్రహించమని, క్షమాపణను ప్రసాదించిన దేవుని యొక్క క్షమాపణ రుచి చూసిన నువ్వు ఇతరులను క్షమించమని మనవి చేస్తున్నాను. అట్టి మనస్సు దేవుడు మనకిచ్చులాగున కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మనిషి ఎలా జీవించాలో, ఎలా ప్రేమించాలో, ఎలా క్షమించాలో క్రియల్లో చూపించావు. నిన్ను వెంబడించే మేము నీ వలె జీవించాలి ఆశిస్తున్నాం. మాలో కొందరి పట్ల ద్వేషము, కోపము, ఆవేశము, ఆయాసము నాయన ఉండి వారిని క్షమించలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. ఎవరినైతే ఇప్పటి వరకు క్షమించలేక వారితో మాట్లాడలేక ఉన్నామో వారిని క్షమించి వారితో నాయన మంచి మనసు కలిగి మాట్లాడుటకును, పలకరించుటకును కావలసిన కృప దయచేయండి. మేము క్షమించకపోతే మేము క్షమించబడము అనే సత్యం గ్రహించి ఆయన అందరినీ క్షమించే మంచి మనసు దయచేయమని, అందరితో సమాధానంగా జీవించే కృపనివ్వమని, ఈరోజు నీ సన్నిధిలో మేము అందరం కలిసి నిన్ను ఆరాధించబోతుండగా నీ మనసు మాకిచ్చి నీ వలే మమ్మల్ని జీవింపచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులు, ఇది ప్రభు దినం. ప్రభు సన్నిధిలో మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించే అద్భుతమైన దినం. రండి, కలిసి మనం దేవుని సన్నిధిలో దేవుని ఆరాధిద్దాం. అద్భుతమైన మందిరాన్ని దేవుడిచ్చాడు. 5 సర్వీసెస్ ఉన్నాయి. ఏదో ఒక సర్వీస్లో తప్పక పాల్పంచుకోండి. ఒకవేళ రెగ్యులర్గా మీరు వచ్చేటటువంటి ఆరాధనలో మీరు మిస్ అయినట్లయితే నెక్స్ట్ ఆరాధన కన్నా వచ్చే ప్రయత్నం చేయండి. శుభవార్త, నేను 5 ఆరాధనలో నేను కూడా మీతో పాటు, మీరు కూడా నాతో పాటు కలిసి వర్షిప్లో పాల్పంచుకునే అద్భుతమైన అవకాశం ఉంది. నేను 5 ఆరాధనలో వర్షిప్ నడిపిస్తున్నాను, వాక్యాన్ని బోధిస్తున్నాను. ఒకవేళ నాతో పాటు మీరు కలిసి వర్షిప్లో పాల్పంచుకోవాలని ఆశపడితే 5th సర్వీస్లో మీరు పాల్పంచుకునే ప్రయత్నం చేయమని, ఏ ఆరాధనలో పాల్పంచుకున్నా దేవుడు మాకు తోడుగా ఉంటాడు, మనతో మాట్లాడతాడని సత్యం గ్రహించి తప్పక మీరు దేవుని సన్నిధికి వస్తారని, మీ రాకు కొరకు ఎదురు చూసే మీ సతీష్ కుమార్.